హలో ఒరే హైపర్, నువ్వు యాడారా? నువ్వు బొచ్చులో అంగడి ఒకటి కొనుక్కో, ఓపెన్ చేసి పడే. నువ్వు పోయి హైదరాబాద్లో పోయి ఆడేందో ఏందో చేస్తానో వార్త వీడితో కలిసి వీడియోలు. మేమేం చేయలేడా? తొందరరా స్వామి, అంగడి చూసుకుంది. తులిసేటోడు వెళ్ళాడు. సర్లే రాను స్వామి. ఏముంది అదంతా మా ఏం రా, ఎవరు రా నువ్వు? నాయన ఏం అట్టున్నావు నువ్వు? ఎవరు నువ్వు? తెలీదు నీకో? తెలీదు ఏమేం? షణ్ముఖ్ యూట్యూబ్లో డాన్స్ చేస్తా, తెలీదు నీకో? ఓ నువ్వేనా షణ్ముఖ్ అంటే? ఓరే అమ్మాయిలతోనే చేస్తుంటారా డ్యాన్స్? ఎప్పుడు అమ్మాయిలను చూడడం తప్ప నేను ఎప్పుడు చూడలే. అందుకే అన్ని లైక్లు అన్ని సబ్స్క్రైబర్లు. చెప్పు ఏం కావాలో, అంగడికి వచ్చి డ్యాన్స్ చేస్తావు నువ్వు డ్యాన్సులు? అంటే యూట్యూబ్లో నాకు లెక్క ఏం కావాలి చెప్పురా స్వామి, టైం లేదు నాకు. ఏం కావాలా? మంచి ఐఫోన్ చూపి యూట్యూబ్లో లెక్క చాలా వచ్చింది నాకు. మడిసి పెట్టుకో లోపలే, యూట్యూబ్లో లెక్క వస్తే. మా దగ్గర బిల్డబుల్ పడాకు, చెప్తాను. ఫోన్ మంచి ఫోన్, ఐఫోన్ కావాలి. ఐఫోన్ ఐఫోనా? ఏది కావాలి ఐఫోన్లో? ఏది ఎక్కువ కావాలి నాకు తెలియదు పెద్దగా. ఏది చెప్పు. డ్యాన్సులు తప్ప ఇంకేం తెలుసు నీకు? సనయ దీప్తి సనయ చేస్తా బాగా. ఎవరితో? దీప్తి సనయన. సనయ కాదు సనయన. ఆహా, ఏమో పెద్ద టచ్ లేదు మాకు అమ్మాయిలతో. అవి కాదు కానీ చెప్పు, నీకు ఏ ఫోన్ కావాలా? ఐఫోన్ 10. డబ్బులు చాలా వచ్చింది, ఎక్కడ పెట్టుకోవాలి తెలియలే కొనాలా. ఎక్కడ పెట్టుకోవాలి తెలియలేదా? యూట్యూబ్లో చాలా ఇచ్చేది రోజులు. ఏం చెప్పి, డాన్సులు బాగా చేస్తాను కదా. ఆహా, అందుకే బిగ్ బాస్ పోకూడదా నువ్వు కూడా? బిగ్ బాస్ పోకూడదా? బిగ్ బాస్ పిలిచలేదా? చీపి మనం చేయమో. ఒరే నాన్న, డాన్స్ చేయగరా స్వామి, చూడలేకుండా నువ్వు నీ టోపీ నీ. యో ఇప్పుడు నాకు ఇస్తావేమో ఫోను? ఇస్తాం పో, రేపు రాపో. రేపు వస్తా, స్టాక్ లేదు ఇప్పుడు. ఒకసారి పోతే మళ్ళీ రాను. రాకపోతే పోయ్ ఓయ్, పక్క నుంచి డాన్స్ లేకుంటా డాన్స్. యూట్యూబ్ లో పోయి ఆడంటే ఆడ భయాకు పోతావు. నాకి యూట్యూబ్ లో న్యూస్ పేపర్లు వస్తాయి, యూట్యూబ్ లో కాదు. పో బాబు బాబు, అది అర్థం కాదు, అర్థం కాదు. అది మొబైల్ ఉండే ఆడ కనపడ్డంలే. ఎన్ని గుర్తున్నాను లేదా? ఓ పాకెట్ కదా? అది కదా రాకెట్. ఆ రాకెట్ ఏ ఎట్టుండ బాగుండవు. బాగున్నాను బాగున్నాను. నేను నేను కొన్ని సంవత్సరం అవుతుంది హెడ్సెట్. ఆరు నెలలో ఒక పక్క పని చేసింది, ఆరు నుంచి ఒక పక్క పని చేయట్లేదు. ఆహా, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? రిపేర్ డాక్టర్ దగ్గర పో. కాదు నీకు చౌలు కనపడే, చౌలు ఇనపడే సార్. నాట్ బా డైలాగులు కూడా రావడం లేదు సక్రమంగా. నీ ముఖం చూస్తే బాగా కనపడుతుంది నాకు. అయితే ఏం ఇప్పుడు ప్రాబ్లం? ఇప్పుడు ఒక పక్క రిపేర్ చేయాలి, ఒక పక్క రిపేర్ చేయాలి, లెఫ్ట్ సైడ్ రిపేర్ చేయాలి. అవి చేయరు. ఇయర్ ఫోన్లు ఎవరా రిపేర్ చేసేది? పోయినసారి బ్యాటరీ రిపేర్ అనే, ఇప్పుడు ఇయర్ ఫోన్ రిపేర్ అన్న. ఇవన్నీ ఏదో ఏదో ఆలోచన లేదు సార్ నీకు. ఆ కటింగ్ మార్చి మొబైల్ పెట్టిన హెడ్సెట్ పెట్టుకోలేదు మరి. రే నాయన, ఇక్కడ ఒక హెడ్సెట్ కూడా రిపేర్ చేయండి. ఒక్క పక్క ఉంది రిపేర్, ఒక్కొక్క బాగానే పడుతుందండి ప్లీజ్. ఏ నువ్వు రాపో, రేపు సాయంత్రం మొన్నటి సాయంత్రం రాపో. మావాడు ఎవడో ఒకటి వస్తాడు. కొంచెం యూతలు రా, యూతలు రా, ఆడే ఉండు. అది యాడ ఊరికి అవతల పోతే మా ఎడిటింగ్లో ఇబ్బంది రాదు. అర్థం కాదు చెప్పచ్చు. ఏదో చేయండి, ఏంది అవసరం ఇది? ఒరే జైలేరా స్వామి అన్న, ఏ చెయ్యలే అని చెప్తా. ఏంది సాయంత్రం వస్తాను? నువ్వు సాయంత్రం రా, రేపు సాయంత్రం రా, కుదరదు. చూడండి ఏదో రకంగా చూస్తాం రా. ఇబ్బంది లేదు, చూసాక ఇబ్బంది లేదు, చేసాక ఇబ్బంది. రిపేర్ చేయడం కోసం? ఏంది రిపేర్ చేయండి ప్లీజ్. రిపేర్ చేయరు రా స్వామి. ఎంత కొన్నా? ఏ ఇది కొని 50 రూపాయలు కొన్నండి. ఎంత? ఇప్పుడు సెకండ్ హ్యాండ్ లో కొన్నా? ఇప్పుడు కొన్నావు? సంవత్సరం అవుతుంది. ఏ ఆరు నెలలకు ఒకటి పోయింది? ఆరు నెలలు కూడా పోయింది. ఇంకో ఆరు నెలలు యూజ్ చేయాలి ఒకటి. ఏ దాని తర్వాత రాపో. నేనే 50 ఇస్తాను, ఇంకోటి కొనుక్కో. రెండు కావాలండి ప్లీజ్. రే నాయన నువ్వు పోరా స్వామి. నువ్వు నీ నల్ల సొక్క, నీ నల్ల టీషర్టు అర్థం కాకుండా లైన్ లేసుకొని వచ్చిన తెల్లలే. ఏంది రాన ఎట్టాడు నా కొడుకులో ఒక్క రూపాయి కూడా సేల్ కాలే. రోజు వాడు వస్తాడు బ్యాటరీ అంటాడు, ఇంకోటి వస్తాడు డాన్స్ చేస్తాడు. ఏం చేయాలరా నాన్న? ఇప్పుడు ఎవడన్నా ఒకడన్నా వస్తే మేలు. ఇంకేం చేయలేము. ఆ ఇయర్ ఫోన్లు అంటే ఇయర్ ఫోన్లు, బొచ్చులో ఇయర్ ఫోన్లు. ఎవడు రా రానా రా, ఏం విషయాలు? రానాయనా రా. సెవెన్ అప్. నీ చేతిలో ఉండేదంటే చెప్పలేరా? నీ చేతిలో ఉండే కూల్ డ్రింక్ అంటే నాకుండే దానికుంటే లేకుంటే దీనికి ఎందుకు చెప్తా? ఎక్కువ మాట్లాడద్దు. ఏం కాదు చెప్పు. అట్ట కాదు, నాకు సెల్ పాయింట్ కావాలి. అట్టలు అమ్మ మీద అట్టలు కాదు, కావాలా సెల్ పాయింట్? కావాలా తీసుకో, కొనుక్కోపో. ఏంది కొనుక్కోపో? కొనుక్కోపో కావాలన్నావు కదా. నువ్వు అమ్ము, నేను తీసుకుంటా. నేను అమ్మన్ ఎందుకమ్మా? నేను ఎందుకు నా ఇష్టం. ముందు నువ్వు కొను సెల్ పాయింట్ కాదు కొనాల్సింది. ముందు ట్రిమ్మర్ కొనుక్కానక్క, షేవింగ్ చేయించు. ఏదో ముఖం చూడలేకుండా చూడాకు చూడాకు తిప్పుకో మలుకొని దెంగను పో. నా షాపులకు వచ్చి నన్నే చూడాకుంటావు. నువ్వు దెంగను పో అంటే పోయేది నువ్వు. ఎందుకు పోతా? పోవా? పోను. ఏం కావాలి చెప్పు. అయితే సెల్ పాయింట్ కావాలా? సెల్ పాయింట్ కావాలా అమ్మము? ఎందుకమ్మా? రే నువ్వు మెడదెబ్బలు తినాకు. నువ్వు ఎందుకమ్మ అంటారా? నువ్వు మెట్టు దెబ్బలు నాకు అవసరం లే, సెల్ పాయింట్ కావాలి నాకు. తీసుకో. అయితే ఎంత? ఎంత? 4 సెంట్లు. నేను కొలతలు అడగలే. ఏం ఎట్ట కనపడతా? కార్పెంటర్ ఏమన్నా? బెల్లాల్లా కనబడుతున్నావు. నాకు కోపం తెప్పియాకు. కోపం ఏడుంటుంది తెప్పించి తెచ్చేకి? నాకు 4 మట్ట చేశాను. 4
నలుగురిని చేసిన వరకు ఎవరు తెలియలే చెప్తానా నేను నీకు నాకు తెలిసిందిలే ఇప్పుడు చెప్తాను ఆయన చెప్పురా ఎక్కువ మాట్లాడావు సెల్ పాయింట్ ఎంత చెప్పే ఒరే నాయన అమ్మం బోరా సామి పొద్దున్న నుంచి బిజినెస్ లేక నేను ఏడుస్తా అంటే నువ్వు నువ్వు గుడుస్తా ఆడ కూర్చొని ఒక్కడివి రా సాయంత్రం పూట వచ్చి ఆడ తుడుచుకొని గిడుచుకొని పోయి సెల్ పాయింట్ గిలిపని చూసుకొని పో వెనకాల చూడు మొబైల్లో కనపడంలే ఎన్ని డబ్బాలే ఈ మొబైల్ అన్ని వెనకాల జాబ్ లో పెట్టినా నేను ఏడా వెనకాల జాబ్ లో అవు పెద్దదిగానే కనపడుతుంది లేని పాపా క్లీనర్ వాడిని పంపియట బా వాడొస్తాడు ఇదంటాడు అదంటాడు వాడొచ్చాడు ఇంకోడు మొబైల్ కొనుక్కుంటాడ సెల్ పాయింట్ మొబైల్ కొనుక్కుని వాడు చూడు ఎట్టున్నాడు అద్దాలు పెట్టుకొని బా ఉండు వాడుకన్నా ఫోన్ చేసి హలో యాండవ్ మా మెడబాయ్ యాండవ్ సరే సరే అట్ట వస్తా వస్తా కూల్ డ్రింక్ తీసుకోండి రా ఇక సేల్ లేదు బిజినెస్ లేదు తలకా నొప్పి అవుతుంది నాకు తొందర రాను మెడబాయ్ మాట్లాడదాం ఓకేలే ఉంటా బాయ్ అన్నా ఏం నెంబర్లు ఇయ్యాలా ఏది ఎయిర్టెల్ వోడాఫోనా ఏ నెంబర్ ఏదో ఒకటి నా నెంబర్ ఇస్తాను తొందర నెంబర్ కావాలన్నా నాకు ఆ టైం లేదు సిమ్ కార్డ్ అనరా నెంబర్లు కాదు నెంబర్లు అన్నా సిమ్ కార్డ్ కాదు నాకు నెంబర్లు కావాలన్నా ఏంటి నెంబర్లు కావాలన్నా నీకు నాయన చేయించుకొని వస్తారు కదా ఆ నెంబర్లు కావాలన్నా ఏమిటి ఇస్తాను నీకు ఏమిటి అమ్మాయిలు అమ్మాయిట ఒరే నిన్న బ్రోకర్ లాగ మొబైల్ షాప్ కదన్నా రీఛార్జ్ చేయించుకోవడానికి వస్తారు ఇయ్య నా టైం పాస్ కావట్లేదు ప్లీజ్ అన్న హెల్ప్ చేయన్న ఇదేంద్రది ఈ అడగడం ఏంద్రా ఏంద్రుడు అర్థం కావడం లేదు ఇన్ని ఇన్ని ఫోన్లు కొనడానికి వస్తారు వాళ్ళ నెంబర్లు తీసుకుంటారు కదా మీరు రిసిప్ట్ ఫోన్లు కొనుక్కునేటప్పుడు నెంబర్ రాసుకోరు స్వామి నీకు తెలుసో తెలీదా ఉంటే ఒకసారి చెక్ చేయండి ఆ బుక్ నాకు ఇయ్యన్నా చూస్తా నేను చూసి నెంబర్ మంచిగా లే అదో వాళ్ళు మౌనిక అదో వాళ్ళ పైన అరే మౌనిక కాదురా అది మన మనోజ్ స్వామి నువ్వు చదువుకొని రా నవ్య నవ్య అన్నర్జున ఒక నిమిషం ఆ నెంబర్ ఇయ్యన్నా నేను చూస్తా నుంచి ఒరే నాయన లేవురా స్వామి పిచ్చి పడుతుంది ఏమ్రా ఏమ్రా నువ్వు రే తట్టుకోరా కొంచెం కొంచెం తట్టుకో అర్థం కావడం లేదన్నా ఏదో ఫ్రెండ్ మొబైల్ షాప్ నువ్వు బాగా తెలిసినోడు అని చెప్పేసి నీ కాడికి వచ్చాను నేనే తెలిసిన నేను చూసుకుంటాను ఒరే నాయన నువ్వు గమ్మండ్రా స్వామి నువ్వు పోరా ఇంటి నుంచి ఎందుకురా కొంచెం వెనక్కి పో ఫోకస్ కాలే కొంచెం వెనక్కి పో కొంచెం వెనక్కి పో చూసుకుంటా నేను ఒరే నాన్న లేదురా స్వామి నెంబర్ 500 ఇస్తా నేను ఇంకా నా దిమాగ్ ఖరాబ్ చేయొద్దు నేను ముందే పద్దెనిమిది మెంటల్ గా ఉన్నా నాకు టైం పాస్ కావడం లేదు రెండు నెంబర్లు లేదంటే నా సైకో బయటకు వస్తాడు ముందే చెప్పా ఒరే నాయన నీ సైకో బయటకు వస్తే అమ్మాయిల జీతాలు నాశనం చేస్తావు నువ్వు నెంబర్ లెట్టేస్తారు రా డౌన్లోడ్ చేసుకో ఊరికే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం నేను అల్ట్రా లెజెండ్ నేను ఆ కిడ్స్ పోయింది అవన్నీ చూసుకునే నువ్వు నెంబర్ నేను డీల్ చేసుకుంటాను నెంబర్ అక్కడ ఉన్నాయి చూడండి స్వామి నువ్వు నువ్వు అట్లా అట్లా పోరా స్వామి నువ్వు వెనకాల ఆడనే ఉండు అది చెప్పు ఇస్తాం లే ఏమైంది చేయి చూపి ఒకసారి ఇంకేమైతే కానీ అయితే నెంబర్లు గింబర్లు వద్దు కానీ సబ్బో షాంపో ఇస్తా తీసుకొని పో ఎందుకు ఊరికే డ్రామాలు వేస్తారు పోరు నాన్న నువ్వు మళ్ళీ అందరు వచ్చారు నాకు ఫోన్ ఇస్తావా నువ్వు ఏంది నీ మళ్ళీ నువ్వు వచ్చావరా జన్ముఖ్ జన్ముఖ్ కాదు ఎర్ముఖ్ అంటావు నువ్వు జన్ముఖ్ నేను ఎప్పుడన్నారా స్వామి నీకు నేను ఎప్పుడన్నా నాన్న ఒరే రే బాబు ఏ ఒరే నాయన నువ్వు రిపేర్ చేయి బాబు ఒరే ఆ ఇయర్ ఫోన్లు సెకండ్ అండి నువ్వు సెకండ్ అండి చెప్తున్నా ఎలాగైతే నాకు పెళ్లి కూడా అవ్వదు పెళ్లి అవ్వదు నీకు పెళ్లి పాపా ఒరే రే రే ఒరే నాయన రే ఒరే ఏ అంగన్ అనుకున్నా ధర్మ సప్తం అనుకున్నా పోండ్రా మీరు ఒరే నాయన నువ్వు పోండ్రా స్వామి మీరు నువ్వు ఏడికి లోపల వస్తున్నావు రా నువ్వు రారా నువ్వు కూర్చోరండి నేను పోతా నువ్వు పో ఏ పంచదు పెట్టారు పోండ్రా రే మీరు అందరు పోండ్రా స్వామి నాయన పో బాబు వాళ్ళని పిలిచి నాయన నాయన ఏం మీరు ఏం ఇట్రా దగ్గర నీకు సబ్బిస్తా అని చెప్పినా కదా ఒరే వాడిని కొట్టు రాండి కొట్టు తలకాయ పగలేము వాడి ఏం చేస్తారు హలో గైస్ హౌ ఆర్ యు ఆల్ తెలుగు గైస్ ఛానల్ కి లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయిపోయింది చెప్తండి పోండి పోండి